హైదరాబాద్ మదీనాగూడలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుమారుడి అదృశ్యం కలకలం సృష్టించింది. సుమారు 24 గంటల తర్వాత అభిషేక్ సురక్షితంగా ఉన్నాడని తెలియడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అభిషేక్ నిన్న ఉదయం 6 గంటలకు సైకిల్ రైడింగ్ కని బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. సాయంత్రం వరకు చుట్టుపక్కల గాలించిన ఫలితం లేకపోవడంతో చిన్నారి తండ్రి రూబిన్ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ సైబరాబాద్ లో అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా చందానగర్ రైల్వే స్టేషన్లో బాలుడి సైకిల్ పార్క్ చేసుండటం గమనించారు. బంధువులు ఇళ్లలో ఆరాతీగా అభిషేక్ పూణెలో ఉన్నట్లు తేలింది. కొడుకు జాడ తెలియడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.